నెల్లూరు జిల్లా చేజర్ల ఆదురుపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని హెడ్ మాస్టర్ రమేష్ తెలిపారు. చైర్మన్ గా గల్లా ప్రసాద్, వైస్ చైర్మన్ గా రాపూర్ లక్ష్మి ఎన్నికయ్యారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నూతనంగా ఎన్నిక కాబడిన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టీడీపీ వెంకటేశ్వర్లు చీర్ల వెంకటయ్య, నూతనంగా ఎన్నికైన ఎంపీపీఎస్ చైర్మన్ మునగల అనిత, వైస్ చైర్మన్ ఉప్పు వెంకటేశ్వర్, ఎంపీపీఎస్ చైర్మన్ పటన్ షాన్వాజ్, వైస్ చైర్మన్ పట్నం అనురాధ విద్యా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలోచించండి, పాఠశాల యొక్క అభివృద్ధికి కృషి చేయండి. అర్థమవుతుందా? మీకేనా ఈ పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి. అప్పుడప్పుడు మా పాఠశాలను విజిట్ చేయండి. విజిట్ చేసి ఏమైనా లోపాలు ఉన్నా మీరు ఏమైనా చెప్పినట్లయితే మేము సర్చ్ చేసుకుంటాం, మార్పులు చేర్పులు చేస్తాం. మార్పు అనేది సహజం, ప్రతి ఒక్కరు కూడా మార్పును కోరుకోవాలి. ఆ మార్పు అనేది ఎలా ఉండాలంటే నిజ జీవితంలో పిల్లలకు కానీ అందరికీ, విద్యార్థులకు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. ఏదో నేర్చుకున్నాం చదువు అయిపోయింది అట్లా ఉండకూడదు. నిజ జీవితంలో ఒక చదువుకున్నటువంటి చదువు కూడా నిజ జీవితంలో ఒకటి వినియోగించుకోవాలి. ఆ విధమైనటువంటి చదువు మనం అందించాలి. ఆ దిశలో మేము కూడా పోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆదురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందు ఈరోజు ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలీసు వారి యొక్క సహాయ సహకారాలతో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహాయ యొక్క తోడ్పాటుతో ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 24 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. 24 మంది సభ్యుల నుంచి చైర్మన్గా జి ప్రసాద్ గారిని, వైస్ చైర్మన్గా లక్ష్మి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు మన అబ్జర్వర్గా సుబ్రహ్మణ్యం గారు, జి సుబ్రహ్మణ్యం గారు వ్యవహరించారు. ప్రశాంతంగా జరిగిపోయినందుకు అందరికీ కూడా, తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి అందరికీ కూడా నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు అడిగే ప్రతి ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది, అడిగే హక్కు ఉంది. రెండవ మన ఇంటర్వ్యూస్ చాలా చక్కగా, ఇంకా దాంట్లో మైనస్ లేదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.